బేసన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి మరి కర్రీ ప్రిపరేషన్. ష్యూర్ అండి. ఫస్ట్ ఆన్ చేయనా? ఓకే. ఇందులో ఆయిల్ వేస్తామండి. ఓకే. ఆయిల్ వేడయ్యేలోపు మీది మహారాష్ట్రలో ఏ ప్లేస్ అండి? ప్రాపరా? యాక్చువల్ అయితే చాలా రోజులు మాకు ఐడియా లేదు, కానీ ఇక్కడే ప్రాపర్ కదా. తుల్జా భవానికి మేము చాలా నమ్ముతామండి. తుల్జాపూర్ అంబభవాని అంటారు కదా, తుల్జాపూర్ టెంపుల్ టెంపుల్. అవును, నవరాత్రి కూడా మేము చాలా గ్రాండ్ గా చేస్తాము. అదే మా కుల దేవత తుల్జా భవాని. అదే అమ్మవారికి చాలా కంపల్సరీ వన్ ఇయర్ కి ఒకసారి దసరా అప్పుడు చాలా మంచిగా మళ్ళీ ఇయర్లీ వన్స్ దర్శనానికి కూడా వెళ్తామండి ఓడిబిఎం తీసుకుని. ఓకే, అక్కడికి ఆ ప్లేస్ కే వెళ్తాం. అవునండి, తుల్జాపూర్ కి వెళ్తాం. ఇప్పటికీ ఉన్నారా మీ రిలేటివ్స్ అందరూ అక్కడ? ఉన్నారండి. ఎక్కడ మహారాష్ట్రలో ఏ ఏరియా మీది? తుల్జాపూర్ ఏరియానే తుల్జాపూర్. అవునండి, చాలా మంది ఉంటారండి మా వాళ్ళు అక్కడ. ఇక్కడే మాది ప్రాపర్. సరే, ఆయిల్ వేయండి. కొద్దిగా ఆవాలు వేయండి, కొద్దిగా జీలకర్ర వేయాలి. ఓకే, ఇది కొద్ది కర్రీ లీవ్స్ కట్ చేసి వేసేసి ఇది అయ్యేవరకలా మనం ఆనియన్స్ వేసుకోవాలండి. కొన్ని కట్ చేసి పెట్టుకుని ఇది ఎక్కువ రెడ్ కావొద్దండి. ఆనియన్స్ లైట్ గా కలరే ఉండాలి. ఇందులోనే మనం ఇట్లా కట్ చేసి పచ్చిమిరపకాయలు ఒక 2-3 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసినాక ఇట్లా ఒక బాయిల్ చేసుకున్న పొటాటోకి ఇట్లా స్మాష్ చేసుకోవాలండి. లైట్ గా స్మాష్, చిన్న ముక్కల్లాగా స్మాష్ చేసుకొని ఇందులో కలిపేయాలండి. ఓకే, చాలు ఒకటి? ఒకటే చాలండి. మనం ఎంత మనకు చేసే దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇట్లా కలుపుకుంటా ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ ఒక 1/2 స్పూన్. ఓకే, ఇలా వేసి కొద్దిగా కలుపుకొని ఇందులో వాటర్ కలపాలి ఇప్పుడు. ఓకే, ఆనియన్స్ రెడ్ అయిపోతున్నాయి కదా, ముందు మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి దీనికి కొంచెం మూత పెట్టేయాలండి. అంటే వాటర్ బాయిల్ అవ్వాలా? అవునండి, బాయిల్ అయ్యే వరకలా మనం బేసన్ని చేసుకోవచ్చు. మీరు మూత కొద్దిగా పెట్టండి. దీనికి ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగో ఇందులో ఒక 2 స్పూన్స్. మీరు రైట్ చెప్పండి. ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలండి. ఓకే, ఇందులో కూడా వాటర్ వేసి కలపాలండి. ఇందులో లంప్స్ ఏమి ఉండద్దు, స్మూత్ బ్యాటర్ లాగా రెడీ చేయాలండి. చపాతి పూరిలోకి పర్ఫెక్ట్ ఉంటుంది ఇది. మళ్ళీ జొన్న రొట్టి ఏదైనా ఉంటాయి కదా అక్కడ, జొన్న రొట్టెలు చాలా ప్రిఫర్ చేస్తారండి మహారాష్ట్రలో. మహారాష్ట్రలో కూడా జొన్న రొట్టెలు బాగా ప్రిఫర్ చేస్తారు. అవునండి, అక్కడ ఎక్కువ అవే. దానికి ఇవి కంపల్సరీ, చాలా మంది చేస్తారండి ఇది. ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, ఇందులో ఇది స్మూత్ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ అవుతున్న దాంట్లో మనం ఆ స్పూన్ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెద్ద చేసి కవిత గారు, సో మన బేసిన్ కర్రీ రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి సార్, కలిపేస్తారా?
రెడీ అండి. ఆలు ఒకటే వేసాం ఎందుకంటే ఇది చాలా థిక్ ఉంటది. ఓకే అందుకే ఒకటే వేస్తే సరిపోతదండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం కొద్దిగా ఇప్పుడు ఇట్లా వేసి మళ్ళా బౌల్ లో తీసినాక ఇంకా కొంచెం వేస్తే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఓకే ఇట్ ఇచ్చేండి నేను తీసేస్తా. కొత్తిమీర వేద్దామా? అవునండి గార్నిష్ చేయండి. వేడివేడిగా బేసన్ కర్రీ రెడీ అయిపోయింది. మధ్యాహ్నం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బేసన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 2, పసుపు కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. బేసిన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకుని మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేసిన్ కర్రీ రెడీ. Thank you.